జ్ఞానము నిల్వ చేయబడును అన్నారు, కానీ జ్ఞానం నిల్వ చేయబడకూడదు, జ్ఞానము నిల్వ చేయబడును అనకూడదు. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉండాలి, పంచుతూ ఉండాలి. పంచుతూ ఉండే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. నిల్వ చేయబడినటువంటి జ్ఞానం వల్ల ప్రయోజనం లేదు, మనం నిల్వ చేయకూడదు. ఈరోజు నువ్వు ఒక సచ్చరిత్ర ఒక అధ్యాయం చదివావంటే కనీసం ఒక్కరికైనా చెప్పాలి, ఎవరు వినకపోతే గోడకైనా చెప్పాలి. లేకపోతే ఇంట్లో ఒకరు ఉంటారు కదా ఎటు మన మాట వినేవాళ్ళు, ఒక్కరికైనా చెప్పి ఏమవుతుంది, జ్ఞానం నిల్వ చేయబడదు, జ్ఞానం ప్రవహిస్తూ ఉండాలి, ప్రవహిస్తూ ఉండాలి. నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీరు బాబాకు సంబంధించి ఒక్క విషయాన్ని తెలుసుకున్నా దయచేసి ఇంకొకరికి చెప్పండి, మీకు అర్థమైన భాషలో చెప్పండి. ఎవరికి అర్థం కాకపోతే మీ బిడ్డలను కూర్చోబెట్టి ఈరోజు ఇది నేర్చుకున్నాను రా అని చెప్పండి. అప్పుడు ఏమవుతుంది, జ్ఞానం ప్రవహిస్తుంది. చాలామంది నేను గమనించా అద్భుతమైన జ్ఞానం ఉంటుంది కానీ చెప్పరు, బయట పెట్టరు. నీకు 10 విషయాలు తెలిస్తే 2 విషయాలు చెప్పు బయట. జ్ఞానం నిల్వ చేయబడుతుంది అన్నాడు, దాన్ని నేను విభేదిస్తూ ఉన్నా. నిల్వ చేయాల్సిన పని లేదు, జ్ఞానం ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి, ప్రవహిస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం ఉన్న లక్షణం అదే కదా, జ్ఞానం ఉపయోగించే కొద్దీ పెరుగుతూ ఉంటుంది, దాన్ని నిల్వ చేసే కొద్ది నాశనం అయిపోతూ ఉంటుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఆ తర్వాత శ్రీ సాయిబాబా కీర్తి వర్తనలు ప్రేమతో పాడిన కానీ వినిన కానీ భక్తుని పాపములు పటాపంచులగును అని అంటూ లాస్ట్లో ఏమన్నాడంటే, చిన్న చిన్న విషయాలని చెప్తూ, ఇవియే కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనలు అన్నాడు. సింపుల్ టెక్నిక్స్. మన సద్గురు ఎలాంటి వాడంటే, షిరిడి సాయిబాబా ఎలాంటి వాడంటే, మనలాంటి పామరులను కూడా మోక్ష మార్గానికి తీసుకెళ్ళగలిగినటువంటి సులభ సాధనుడు, సులభ సాధకుడు. మనల్ని సులభమైన మార్గాలు, సింపుల్గా నా నామాన్ని జపించు, నన్నే స్మరించు, నా భజన చేయి, నా కీర్తన చేయి, నేను చెప్పింది ఆచరించు. ఇంతకంటే సులభమే ఉంది, నువ్వు యజ్ఞాలు చేయాల్సిన పని లేదు, యాగాలు చేయాల్సిన పని లేదు, హోమాలు చేయాల్సిన పని లేదు, సింపుల్ చిన్న చిన్న పనులు చేయరా, నీకేమిస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. ఇది ఏ మోక్షానికి సులభ ఉపాయం. అసలు సాయిబాబాకి ఈ యుగంలో అంత కీర్తి రావడానికి ప్రధానమైన కారణం అదే. వాస్తవానికి ఎత్తుకుంటే కేవలం 200 సంవత్సరాల చరిత్ర కూడా లేదు బాబాకి, 200 సంవత్సరాల చరిత్ర లేదు. మనమేదో హిందూ దేశం, భారతదేశం సామాన్యమైంది కాదు, ముక్కోటి దేవతలు సామాన్యమైన దేశం కాదు. ప్రపంచంలో ఇంత ఆధ్యాత్మిక సంపద ఏ దేశంలోనూ ఉండదు, ఇంత జ్ఞానం కూడా ఎక్కడా ఉండదు. మనకు విష్ణుమూర్తి కాడి నుంచి మొదలు పెడితే యుగ యుగానికి ఒక్కొక్క అవతారం వస్తూ ఉంది, దశావతారాలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి ఆ పరంపరని విభేదించి లేదా అందులో జొరబడి బాబావారు అంత దేదీప్యమానంగా వెలిగి ఈరోజు ఎక్కడ చూసినా కోట్లాది మంది భక్తులు రావడానికి కారణం ఏంటి అని అంటే, కారణం సింపుల్, ఆయన చాలా సులభమైన విషయాలు మాత్రమే చెప్పాడు, అర్థమయ్యే విధంగా చెప్పాడు, చిన్న చిన్న విషయాలే చెప్పినాడు, పెద్ద పెద్ద సాధనలు ఇవ్వలేదు. గుడికి రావాలంటే నీకు ఇంట్లో ఉన్న డ్రెస్సే తీసుకుని కట్టుకురమ్మన్నాడు, కానీ గుడికి రావాలంటే ఈ వస్త్రాలే ధరించండి అనలేదు. కాబట్టి ఇంట్లో ఏ ఉతికి ఆరేసి ఉంటాయో, ఏ తోముంటాయో అవి తీసుకుని వచ్చేస్తాం. నా గుడికి రావాలంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే రావాలనలేదు, కష్టాల్లో ఉన్నవాడు ఎవడైనా రావచ్చు అన్నాడు. నువ్వు నా సచ్చరిత్ర పారాయణ చేస్తేనే నా మందిరంలోకి రా అనలేదు, నువ్వు 7 సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నేను లాక్కుంటాను రా అన్నాడు. నువ్వు అవ్వాల్సిన పని నేనే లాక్కుంటాను అన్నాడు. అంత సులభమైన ఉపాయాలు చెప్పాడు. కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి చూశారు కదా, గురు పౌర్ణమికి వాస్తవానికి అది వ్యాస పౌర్ణిమ కదా. వ్యాస పౌర్ణిమ అంటే ప్రతి దేవాలయం చేయాలి, ప్రతి దేవాలయం చేయాల్సిందే. వ్యాసుడు లేకపోతే అసలు ఏముంది, సున్నా. ఆధ్యాత్మిక సంపద ఏముంది వ్యాసుడు లేకపోతే, ఏం లేదు. మరి వ్యాస పూర్ణిమ అంటే ప్రతి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరగాల్సిందే, కానీ బాబా గుడిలోనే అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఎక్కడ అంత వైభవంగా ఎక్కడ జరిగినట్టు నేను ఎక్కడైతే చూడలా, మీరు చూసారా నాకు తెలియదు. మరి అదా ఒక ఊర్లో అనంతపురంలో ఒక ఊర్లో, ఊరు పేరు మర్చిపోయినా, ఆ ఊర్లో బాబా ఊరేగింపు చేసేటప్పుడు 5 కరెంటు కోతకు వస్తామని నిర్వాహకులు అందరి దగ్గరికి వెళ్ళి వీధి వీధి ప్రచారం చేసి, 5 కరెంటు కోత మీరు ఒప్పుకోండి అని అంటే అందరూ ఒప్పుకున్నారు. మతాలకు అతీతంగా ఒప్పుకుంటే బాబావారి ఊరేగింపు 5 కరెంటు మొత్తం ఆపేసి అందరూ బయటకు వచ్చి బాబాను చూడాలి.
మామూలుగా ఒప్పుకుంటారా? ఆడ ఒప్పుకున్నారు. అసలు ఎంత దేదీప్యమానంగా జరిగిందో నాకైతే ఆశ్చర్యం వేసింది. 5 గంటలు కరెంట్ తీసేశారు. ఒప్పించి, మరి బలవంతంగా కాదు, ఒప్పించి తీసేశారు. ఆడ అన్ని మతాల వాళ్ళు ఒప్పుకున్నారు. మరి అంత ప్రభ వచ్చింది అంటే మనకు సులభంగా తరించడానికి ఉపాయం ఉంది. ఆ సింపుల్గా ఉండే ఆ 50 అధ్యాయాలు ఉండే 200 చిల్లర పేజీలను చదువుకుంటే చాలు, అర్థం చేసుకుంటే చాలు, నోటుకొచ్చిన మాటని సాయి 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 అనుకుంటుంటే చాలు. నువ్వేం క్వాలిఫికేషన్లు అవసరంలే. నాకు ఇది చాలా అద్భుతంగా నచ్చింది. అందువల్లనే కాబట్టి ఇవే మోక్షమునకు సులభ సాధనలు అని చెప్పాడు. తర్వాత భగవత్ కథలను వినుట వలన, పాడుట వలన మన దేహాభిమానము తొలగిపోవును. ఇది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. తర్వాత అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారం పొందునట్లు చేయును. ఇక్కడ 2 పదాలు అండర్లైన్ చేసుకున్నట్లయితే నిర్వ్యామోహము, నిర్మోహము, సాక్షాత్కారము. ఆ మోహం వదలకుండా సాక్షాత్కారం వచ్చే అవకాశమే లేదు. మోహాన్ని విడిచిపెట్టాలి, అన్నిటి మీద మోహాన్ని. మన చుట్టూ ఏవైతే తగులుకొని ఉన్నాయో ఆ భోగిలన్నింటినీ విడిపించుకొని వదిలిపెట్టుకొని వెళ్తే మోక్షం అనేది వస్తుంది. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ఆ తర్వాత చదువునప్పుడు, వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకునవచ్చును. ఇది అసలు ఈ వాక్యాన్ని నేను విడిచిపెట్టను, దాని లోతుకి వెళ్తా. ఎంత అద్భుతమైన మాట అంటే సరళంగా ఉంది కదా వినడానికి. చదువునప్పుడు, వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును, వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకునవచ్చును. అంటే చదివేటప్పుడు ఎలా చదవాలి అనే దాన్ని చాలా సింపుల్గా చెప్పారు. వాస్తవానికి ఇది ఒక సైంటిఫిక్ మెథడ్. ఇక్కడ హేమంత్ పంత్ గారు చెప్పింది సామాన్యమైన విషయం కాదు. నేను ఒక మాట చెప్తాను మీకు, ఒక సినిమా మీకు బాగా నచ్చిన సినిమా, అద్భుతంగా నచ్చిన సినిమా ఎన్నిసార్లు మనం ఉత్సాహంగా చూడగలం? 2 సార్లు 3 సార్లు. ఓ అంటే కొంతమంది చెప్తుంటారు నేను 50 సార్లు చూసిన, 50 సార్లు కూడా చూడొచ్చు అనుకుందాం. చూడరు ఎవరు, మరీ పిచ్చి అయితే కానీ చూడరు. ఒక 2-3 సార్లు చేసి చూసేసరికి చూసిన సినిమానే కదా. ఎన్నిసార్లు చూసినా అదే అనుభూతి చెందుతుంది, కానీ ఇంకొక అనుభూతి కలగదు. పైగా ఏం జరగబోతుందో నీకు తెలిసిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే తెలిసిపోతూ ఉంటుందో అంత నీకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఒప్పుకుంటారా లేదా దీన్ని? అయితే సచ్చరిత్ర పుస్తకాన్ని 100 సార్లు పారాయణ చేశారన్నారు కదా, ఎందుకు? అది చదవాలనిపించడం ఒకటి, 2 అర్థం కూడా ఉంది. ఒకసారి మైనతాయి విషయంలో జరిగిన లీలని నువ్వు ఎన్నిసార్లు చదివినా లీల మారదు. మారుతుందా? మారదు. ఒకసారి గుర్తు తెచ్చుకున్నావు బాగుంది, ఇంకొకసారి గుర్తు తెచ్చుకున్నావు బాగుంది, కానీ అదే పనిగా గుర్తు తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ దాన్ని తీసుకోదు. నేను మన గురించి మాట్లాడడంలే, హ్యూమన్ బ్రెయిన్ తీసుకోదు. అది ఒకసారి అనుభవించిన తర్వాత 2వసారి అది రిజెక్ట్ చేస్తుంది, 3వసారి అసలు ఒప్పుకోదు, 4వసారి వదిలేస్తుంది, లైట్ తీసుకుంటుంది. నీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అది తీసుకోదు. అది ఉదాసీనంగా ఉంటుంది. నీ పాటను నువ్వు చదువుకుంటూ వెళ్తావు. ఎందుకు జరుగుతుంది అలాగా అంటే, సరే 100 సార్లు పారాయణ చేసిన తర్వాత నేను ఒక ఏదన్నా ఒక సంఘటన, ఆ సంఘటనలో వాళ్ళ పేర్లు చెప్పమంటే చెప్పగలమా? భక్తుల పేర్లు అన్నీ గుర్తుండిపోతాయా? మరి ఎన్నిసార్లు చదివితే గుర్తుండాలి కదా. గుర్తుండదు. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక కృత్రిమ పద్ధతి కొనసాగుతూ ఉంది. ఆ కృత్రిమ పద్ధతిలో నుంచి మనం బయట రావాలి. దానికి సంబంధించి చిన్న మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మలయాళం, మరాఠీ, అలా భగవంతుడు ఈ బ్రెయిన్కి కూడా ఒక లాంగ్వేజ్ ఫిట్ చేసి పంపించాడు. దీనికి ఒక లాంగ్వేజ్ ఉంది, అది ఇష్టం వచ్చినట్టు పనిచేయదు. భగవంతుడు దాన్ని పెట్టాడు, ఒక లాంగ్వేజ్కి ట్యూన్ చేసి పంపించాడు. దాన్ని ఏమంటారు అంటే పిక్చర్ లాంగ్వేజ్ అంటారు. పిక్చర్ లాంగ్వేజ్ అది పిక్చర్స్ని తీసుకుంటుంది. ఉదాహరణకి ఆకాశంలో విమానం వెళ్తూ ఉంది అని చదివామనుకోండి,
నీకు ఆకాశం కనిపిస్తుంది, విమానం కనిపిస్తుంది, వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చదివిందేమో అక్షరాలు, అది తీసుకునిందేమో బొమ్మ. అమ్మ అని చదివామనుకోండి మీ అమ్మ బొమ్మ గుర్తొస్తుంది, నాన్న అని చదివితే మీ నాన్న ఫోటో గుర్తొస్తుంది. అవును కదా, అంటే నువ్వు చదివింది అక్షరమైనప్పటికీ కూడా నీ బ్రెయిన్ బొమ్మ తీసుకునింది. ఎందుకంటే భగవంతుడు దాన్ని చిత్రాల లిపిలో తయారు చేశాడు. నువ్వు ఏదైనా ఇవ్వండి, నువ్వు ఏ అక్షరమైనా ఇవ్వండి, అది బొమ్మల్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటామంటే పిక్చర్ లాంగ్వేజ్ అంటాం. ఏనుగంటే ఏనుగు కనిపిస్తుంది, ఏనుగు అంటే ఏ నువ్వు గు కనిపిస్తుంది. చదివేటప్పుడు ఏమో ఉంటాయి అక్షరాలు, ఏనుగు గుర్తొస్తుంది. అందువల్ల భగవంతుడు పెట్టినటువంటి ఈ చిత్రాల లిపి ద్వారా మాత్రమే అది స్వీకరిస్తుంది, కానీ ఇంకొక రకంగా స్వీకరించదు. నువ్వు సాయిబాబా అని కళ్ళు మూసుకుంటే సాకు దీర్ఘమిస్తే సా, యా గుడిస్తే ఈ కనిపిదు, బాబా బొమ్మ కనిపిస్తుంది. అంతే కదా, బాబా బొమ్మ కనిపిస్తుంది. అందువల్ల చిత్రాల లిపిలో తయారైంది కాబట్టి ఈ బ్రెయిన్ నువ్వేం చదివినా చిత్రాల్లో తీసుకుంటుంది. ఒకసారి ఒక చిత్రం తీసుకున్న తర్వాత రెండోసారి మూడోసారి ఎన్నిసార్లైనా అదే చిత్రం రిపీట్ అవుతుందే తప్ప ఏనుగు అంటే ఏనుగే కనిపిస్తుంది. ఒకసారి గున్న ఏనుగు, ఒకసారి మిడిల్ ఏనుగు, ఇంకోసారి ఇంకొక ఏనుగు, ఇలా ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఏనుగే. తమాషా ఏంటంటే హ్యూమన్ మైండ్ సెట్ ప్రకారం ఒకసారి తెలుసుకున్న దాన్ని పదే పదే తెలుసుకోవడానికి ఇష్టపడదు. నువ్వు ఇష్టపడ్డా అది ఇష్టపడదు, అది రిజెక్ట్ చేస్తుంది. ఆ సినిమా నేను చూశానండి 3 సార్లు, డైలాగ్తో కూడా గుర్తుంది నాకు అనేస్తాం. ఇక్కడ మనం ఒక మూఢత్వంతో ఒక పొరపాటు చేస్తాం, అది నేను మూఢత్వం అన్నా నన్ను మన్నించండి. పారాయణ అనేటువంటి చట్రంలో చాలా జ్ఞానాన్ని మనం కోల్పోతున్నాం, చాలా జ్ఞానాన్ని కోల్పోతున్నాం. సాయిబాబా చరిత్ర అంటే కేవలం హేమంత్ పంత్ గారు రాసిన చరిత్ర మాత్రమే కాదు, ఎవరు చరిత్ర రాసినా ఆయన అనుగ్రహం లేకపోతే రాయలేరు. బాబాకి సంబంధించిన ఎంత వాంగ్మయం ఉందో అవన్నీ చదవాలి, అపచారం కాదు అది. నేను ఒక రూపంలో చూసా బాబాని, ఆయన ఒక రూపంలో చూశాడు, ఇంకొకరు ఇంకొక రూపంలో చూశాడు, ఇంకొకరు అనుభవాలు. బివి నరసింహస్వామి రాసినటువంటి భక్తుల అనుభవాలు గ్రంథం ఎంతమంది చదువుతారు? తను పారాయణ చేస్తారా? చేయరు, ఎందుకంటే అది పారాయణ గ్రంథం కాదు. అంటే పారాయణ గ్రంథం అని ఒకటి ఉంటుందా? బాబా వారు ఎన్ని గ్రంథాలు ఇచ్చారు బాబా భక్తులు చదవమని? ఎన్ని రకాల గ్రంథాలు ఇచ్చారు? మరి బాబా ఎప్పుడన్నా ఒక గ్రంథాన్నే ఇచ్చాడా? ఇదే చదువు, ఇదే చదువు అన్నాడా? జ్ఞానేశ్వరి, జ్ఞానేశ్వరే చదువు అనలేదు కదా. ఆయన అనేక గ్రంథాలు ఇచ్చి చదవమన్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథం ఇచ్చాడు. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే నైస్గా భక్తులను ఒక చట్రంలో తీసుకొచ్చారు. సచ్చరిత్ర, ఇంకొక చరిత్ర, ఇది పారాయణ గ్రంథం అని పెట్టారు, ముడిపెట్టేసినారు మన మైండ్లకి అజ్ఞానాన్ని బోధించి. ఇది మాత్రమే చదవాలి, ఇది మాత్రమే చదవాలి, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. అది ఎవడు చెప్పినా దుర్మార్గుడే. కొంతమంది గురువులు అయితే అది మాత్రమే చదవాలి. ఇంకో విషయం తెలుసా, కొంతమంది ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ సచ్చరిత్ర చదవద్దు, ఇది సచ్చరిత్ర బ్యాచ్, అది ఇంకొక బ్యాచ్, అది ఇంకొక బ్యాచ్, ఇదేంటి దరిద్రం? అలా ఉంటుంది ఎక్కడన్నా. ఇప్పుడు మా ఇంటికి రండి చూడండి, బాబాకి సంబంధించిన ఏ గ్రంథం ఉంటే ఆ గ్రంథం అంతా నా దగ్గర ఉంటుంది, నాకు ఏది కావాలంటే అది రెఫర్ చేసుకొని చదువుకుంటా. అది కరెక్ట్, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటే హ్యూమన్ బ్రెయిన్ కూడా ఒకసారి తెలుసుకున్న తర్వాత మరలా మరలా తెలుసుకోవడానికి ఇష్టపడదు. మూడోసారి నాలుగోసారి ఏమవుతుంది తెలుసా, నువ్వు అలా చదువుకుంటూ వెళ్ళిపోతావు అంతే, ఎఫర్ట్ ఏమి ఉండదు, అసలు గుర్తు కూడా ఉండదు వాస్తవానికైతే. సచరిత్ర ఒక అధ్యాయం అయిపోయింది, అయిపోయింది అంతే. అందువల్ల మీరు నా మాటలు మీకు నిజంగానే మంచి అనిపిస్తే ఒక సచరిత్ర కాదు, ఒక సాయలీలామృతం కాదు, ఒకటి ఇంకొకటి కాదు, ఎన్ని రకాల బాబా గ్రంథాలు ఉంటే అన్ని రకాలు అధ్యయనం చేయండి. అన్ని కోణాలు మీకు ఆవిష్కృతమవుతాయి, అన్ని కోణాలు ఆవిష్కృతమవుతాయి. బివి నరసింహస్వామి రాసినటువంటి గ్రంథాలు సామాన్యమైన గ్రంథాల, బాపట్ల హనుమంతరావు గారు రాసినటువంటి గ్రంథాలు కొంతమందికి ఆ పేరు కూడా తెలియదు. నేమి నిన్ను ఉపేక్షించున్నా అనే గ్రంథం ఉంది, అద్భుతంగా ఉంటుంది. అవన్నీ చదవాలి, అవన్నీ చదివితే కానీ మనకు ఒక సంపూర్ణమైనటువంటి షేపు రాదు. కానీ మన బ్యాచ్ ఏం చేస్తుందంటే, మా బ్యాచ్ ఒకటి ఉంది, సచ్చరిత్ర సచ్చరిత్ర అని మొదలు పెడుతుంది మా బ్యాచ్.
ఇంకొక బ్యాచ్ ఉంది, లీలామృతం లీలామృతం. ఇంకొక బ్యాచ్ ఉంది, మా గురువు రాసిందే మా గురువు రాసిందే. ఇంకో గురువు రాసింది చదవకూడదు, ఇంకో రాసింది చదవకూడదు. దీంట్లో నుంచి మీరు దయచేసి బయటికి రండి. మనం అంత కోపస్థ మండుకల్లాగా ఉండాల్సిన పని లేదు. అది బాబాకు సంబంధించిన జ్ఞానం. పామరుడు చెప్పినా, పశువుల దగ్గరికి వెళ్ళేవాడు చెప్పినా, పెద్ద ఆచార్య చెప్పినా, ఎవరు చెప్పినా జ్ఞానమే. అంతేగాని ఫలానా వ్యక్తి చెప్తేనే శంఖంలోంచి పోస్తే తీర్థం అవుతుంది అనేటువంటి దాన్ని వద్దు. తీర్థం ఆయన శంఖం మర్చిపోయి వచ్చినా అనుకోండి, ఆయన మామూలు గ్లాసులో పోస్తే ఆ స్వామి వద్దు శంఖం తెమ్మంటామా? తీర్థం కావాలి. పాత్రతో ఏం పని, పుస్తకంతో ఏం పని, జ్ఞానం కావాలి. అందువల్లనే మీరు ఇప్పటి నుంచి చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటి మూర్ఖత్వంలోకి వెళ్ళద్దు, రెండు మీకు పిక్చర్స్ కనిపించకుండా చదువుతున్నారు అంటే అది పారాయణ కాదు. అది ఏదైనా కానీ మీరు చదువుతున్నారు అంటే అర్థం అక్షరాలు కదులుతూ ఉన్నాయంటే బొమ్మలు కదులుతూ ఉండాలి. ఆ కదులుతూ ఉంటేనే నువ్వు నిజంగా చదివినట్టు. అలా చదవనట్టు, అలా చదవడం చేతగాని పిల్లలకే మార్కులు తగ్గుతాయి. ఇలా చదవడం చదివిన నేర్చుకున్న పిల్లలకి మార్కులు పెరుగుతాయి. వాళ్ళకి ఒక్కసారిగా చదివితే గుర్తుండిపోతుంది, ఎందుకంటే వాళ్ళు పిక్చర్ లాంగ్వేజ్లో చదివారు. అది బై బర్త్ కొంతమందికి వచ్చేస్తుంది పిక్చర్ లాంగ్వేజ్లో చదవడం, కొంతమందికి రాదు. సచ్చరిత్ర చదువుతున్నారంటే అక్షరాలు చూస్తూ ఉండాలి, బొమ్మలు కనిపిస్తూ ఉండాలి, బాబా కనిపిస్తూ ఉండాలి. ఏలియలు తీసుకున్న బాబా కనిపిస్తూ ఉండాలి. హేమాడ్ పంత్ గారు చెప్పేటప్పుడు హేమాడ్ పంత్ కనిపించాలి, రాధాకృష్ణ మాయ కనిపించాలి. ఆయన తెలియదు కదండి ఎలా ఉంటుందో, ఊహించుకో. నీ ఇష్టం వచ్చిన ఫేస్ ఊహించుకో. నేను ఊహించుకున్నాను రాధాకృష్ణ మాయకు ఒక ఫేసు, ఆమె ఉంటుంది ఎప్పటికీ నాకు ఆ ఫేసే, ఇంకో ఫేస్ ఉండదు. కాబట్టి బూటీ ఫేస్ ఉంది, మహల్సాపతి ఫేస్ ఉంది, శ్యామ ఫేస్ ఉంది. శ్యామతో అన్నాడు అన్నాను కదా నిన్న, బాబావారు శ్యామతో అన్న మాటలు అన్నప్పుడు బాబావారు కనిపించాలి, శ్యామవారు కనిపించాలి, వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సందర్భం కనిపించాలి. బాబా అంటుంటే బాబా పెదవులు కదులుతున్నట్టు నువ్వు అనుభూతి చెందాలి, అప్పుడు శ్యామ ఇలా ఊగొడుతున్నట్టు కూడా అనుభూతి చెందాలి. ఈ సీన్ అంతా నీ కళ్ళ ముందు కనిపిస్తే ప్రింట్ అయిపోతుంది, ప్రింట్. ఇంక పోదు ఎక్కడికి, నువ్వు పోవాలనుకున్నా పోదు. ఎందుకంటే ఒకసారి సినిమా చూస్తే ఆ సినిమాలో ఒక చిన్న క్యామిటీ పెట్టి వస్తే సినిమా అంతా చెప్పేస్తాం మనం, ఇది ఫలానా సినిమా మొత్తం చెప్పేస్తాం. అలాంటి భాగ్యం మనకు భగవంతుడు ఇచ్చాడు. అద్భుతమైన బ్రెయిన్ని చిత్రాల లిపిలో మనకు అందించాడు, పిక్చర్ లాంగ్వేజ్లో అందించాడు. ఆ పిక్చర్స్ మీ కంటి ముందు కనిపిస్తూ ఉండాలి. కళ్ళు మూసుకొని బాబాని బాబాతో మాట్లాడుతూ ఉంటే బాబా విగ్రహం కనిపిస్తుంది చాలామందికి. నేను చిన్న తేడా చెప్తున్నా మీకు, మీరు ఆడికి వచ్చి నిలబడుకున్నారు, బాబా నా కష్టాలని విను, నేను ఇదో చెప్పాలనుకుంటున్నాను అంటే మీకు బాబా విగ్రహం కనిపిస్తుంది. విగ్రహం కనిపించకూడదు, విగ్రహం కనిపించకూడదు. నువ్వు మాట్లాడుతున్నట్టు ఆయన వింటున్నట్టు అనుభూతి చెందాలి. అలా అనుభూతి చెందినప్పుడు బాబావారు నీ ముందే కూర్చొని ఉంటారు, నువ్వు మాట్లాడుతూ ఉంటావు ఆయన వింటూ ఉంటాడు. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, నిమ్మకాయను ఊహించుకుంటే లాలాజలం ఊరింది చెప్పానా? మరి బాబాను ఊహించుకుంటే అనుభూతి బాడీ చెందుతుంది, ఆయనతో మాట్లాడిన అనుభూతి చెందుతుంది. నువ్వు మాట్లాడుతూ ఉండొచ్చు 24 గంటలు, నిద్రపోయేటప్పుడు కూడా మాట్లాడచ్చు, నువ్వు పాదాలు ఒత్తచ్చు, సేవ చేయొచ్చు, ఆయనకి అలంకరణ చేయొచ్చు. మామూలుగా అయితే వెండి కిరీటం ఇక్కడ ఉంది, నువ్వు బంగారు కిరీటం పెట్టు. ఎవరు కాదంటారు? స్వామి చెప్పాలి నాకు, స్వామి మన దగ్గర ఏదన్నా ఏం వస్తువులు లేవనుకో ఇచ్చామనుకో అంటారు, ఏమంటారు దాన్ని? ఇప్పుడు స్వర్ణం ఇచ్చినామనుకో, సమర్పయామి, స్వర్ణాభరణం సమర్పయామి, స్వర్ణాభరణం ఏముండదు. ఆయన అంత నీళ్ళు తీసుకుని అటు వేసేసినా కూడా అన్నీ సమర్పయామి అయిపోద్ది. మరి అక్కడ ఏమీ లేవే, భగవంతుడు లేకపోయినా నువ్వు ఇచ్చిన వస్తువును చూడడు, నీ అనుభూతిని చూస్తాడు. ఆ అనుభూతి భగవంతుడు ఈ బ్రెయిన్ రూపంలో ఇచ్చాడు. ఈ బ్రెయిన్ రూపంలో నువ్వు ఏదైనా అనుభూతి చెందొచ్చు, బ్రహ్మాండంగా అనుభూతి చెందొచ్చు. మీరు ఈరోజు వెళ్తారు కదా ఇంటికి, చదువుతారు కదా, నాకు తెలిసి మీరు అలా చదువుతున్నారు. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. చదివేటప్పుడు మీకు పిక్చర్స్ కనిపిస్తున్నాయా లేదా? బాబా బాబా ఇలా అన్నారు, బాబా అంటున్నది నీకు కనిపించాలి. ఆడ ఆ వాక్యాలన్నీ బాబా నోట్లో నుంచి మాట్లాడితే ఆయన పెదాలు ఎలా కదులుతాయో అలా అనుభూతి చెందాలి. అలా అనుభూతి చెందుతూ ఉండండి, నీకు తెలియకుండానే పాజిటివ్ హార్మోన్స్ అన్నీ లోపల కదులుతూ ఉంటాయి. అప్పుడు ఎక్కడ లేని మనకు ఉంటాయి కదా 8 రకాల అష్టసాత్విక భావనలన్నీ కూడా కలుగుతాయి. అష్టసాత్విక భావనలు రోమాలు నిక్కబొడుచుకున్నాయండి నాకు ఎక్కడ. బాబావారిని అలా ఊహించుకున్నానో లేదో
హోమాలు లెక్కపొడుచుకున్నాయి, అది ఊహే కదా. మరి శరీరం ఎందుకు స్పందించింది? స్పందిస్తుంది. అందువల్ల ఈ పదాలు మళ్ళీ ఇంకొకసారి చదివి వినిపిస్తా. చదువునప్పుడు, వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును, వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకోవచ్చును. చదువుకి దానికి సంబంధం లేదు, చదువుతూ ఉంటాం అది పోతూ ఉంటుంది, నువ్వు ధ్యానించుకుంటూ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనేది అందులో అర్థం. మనకు ఇంకొక లైన్ మిగిలి ఉంది, చదివి వినిపిస్తా. సచ్చరిత్ర వ్రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షముసే చిద్దించినవి, నేను నిమిత్త మాత్రుడుగానే ఉంటుంది. అదే ఇప్పుడు దాకా మాట్లాడుకునేది కూడా. ఈరోజు మాట్లాడిన దానికి అర్థం ఏంటి అంటే, కర్తృత్వ భావన నుంచి మనం బయట రావాలి. మనం ఒక హార్మోనియం లాగా, ఒక ఫ్లూట్ లాగా మనం అలా ఉండగలగాలి. జీవం ఉన్నప్పటికీ, ఆలోచనలు ఉన్నప్పటికీ, చైతన్యం ఉన్నప్పటికీ అలా ఉండగలిగితే నా నుంచి ఏది బహిర్గతమైనా, నా నుంచి ఏది ప్రకటితమైనా అది నీ యొక్క చలవ తప్పితే నాదేమీ లేదు అన్నటువంటి భావనలోకి వెళ్ళాలి. అదేవిధంగా సులభమైనటువంటి మోక్ష మార్గం ఏంటంటే బాబాని ధ్యానించడం, ఆయన ఆరాధించడం, పూజించడం సులభమైనటువంటి మోక్ష సాధనలు. చదివేటప్పుడు అలా చదవాలి. ఇలా చేసినట్లయితే అనుభూతి మనం సొంతమవుతుంది. వచ్చే వారం సాయిబాబా యొక్క మాతృప్రేమ అనేటువంటి ఆ పారాగ్రాఫ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్, సాయినాథ్ మహారాజ్ కీ జయ్, సాయినాథ్ మహారాజ్ కీ జయ్. స్వస్తి.